హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నేను రీసెంట్గా ఒక మూవీ వర్కింగ్ స్టిల్ పెట్టాను యూట్యూబ్లో. దానికి చాలా కామెంట్స్ చేశారు, చాలామంది కొన్ని క్వశ్చన్స్ అడిగారు, పర్సనల్గా వాట్సాప్లో చాలా క్వశ్చన్స్ అడిగారు. సో వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, సినిమా బ్యాక్డ్రాప్ లేని వాళ్ళు సినిమా ఇండస్ట్రీలో ఎలా వెళ్ళాలి. సో గైస్, ఇక్కడ దేర్ ఆర్ త్రీ మేజర్ కేటగిరీస్. ఫస్ట్ వచ్చేసి అందరికీ డైరెక్టర్ కనబడరు, బట్ యాక్టర్ కనబడతారు. కాబట్టి అందరు యాక్టర్ కావాలని చాలామంది అనుకుంటారు, చాలామంది డైరెక్టర్ కూడా కావాలనుకుంటారు, కొంతమంది కెమెరామ్యాన్ కావాలనుకుంటారు, ఇంకా కొంతమంది పాటల రచయిత లేదా స్టోరీ రచయిత కావాలనుకుంటారు. ఇంకా అది కాక టెక్నికల్గా కొంతమంది ఉన్నారు, వాళ్ళు వచ్చేసి ఎడిటర్స్, మ్యూజిక్ డైరెక్టర్స్, లేకపోతే గ్రాఫిక్ డిజైనర్స్ ఇట్లా అనుకుంటున్నారు. సో ఇక్కడ నేను ఇంతకుముందే ఒక వీడియో చేశాను, ఏంటి అంటే సినిమా పిచ్చి ఉన్న విద్యార్థులు ఏం చేయాలి అనేది. ఆ వీడియో కూడా మీరు చూడండి, డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇప్పుడు బ్యాక్డ్రాప్ లేని వాళ్ళు, బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు ఎలా సినిమా ఇండస్ట్రీలోకి రావాలి, వచ్చి ఏం చేయాలి. సో గైస్, నేను క్లియర్గా చెప్తున్నాను, చాలా అంటే చాలా క్లియర్గా. ఏంటి అంటే, యాక్టింగ్లోకి సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళే హై లెవెల్లో ఉంటారు. అంటే ఒక మెయిన్ క్యారెక్టర్ కానీ, అంటే ఒక హీరో, విలన్, మెయిన్ క్యారెక్టర్స్, వీళ్ళందరూ ఏంటి అంటే, హీరోలు అయితే మ్యాక్సిమం ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు, లేకపోతే బాగా మనీ ఉన్నవాళ్ళు, లేదంటే హెవీ హైపర్ టాలెంట్ ఉన్నవాళ్ళు ఉన్నారు. అంతేకాని వేరే క్యారెక్టర్లు చేసేవాళ్ళు చాలా వరకు అన్ని ఏరియాస్ నుంచి వస్తున్నారు. అంటే అదర్ స్టేట్ నుంచి, లేదంటే హిందీలోంచి, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం ఇట్లా ఇండస్ట్రీస్ నుంచి వస్తున్నారు. సో ఇక్కడ మీరు యాక్టింగ్ రావాలి అంటే ముఖ్యంగా మీరు చేయాల్సింది ఏంటంటే, ఏదన్నా ఒక యాక్టింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి ఫస్ట్ ఒక కెమెరా ఫియర్ అనేది తీసేసుకోవాలి. ఆ కెమెరా ఫియర్ అనేది తీసుకున్న తర్వాత అప్పుడు మీకు యాక్టింగ్ గురించి అవగాహన తెలుస్తుంది, ఫ్రెండ్స్ అవుతారు. ఆ ఫ్రెండ్స్ తర్వాత మీరు వాళ్ళు డైరెక్టర్ని, లేదంటే కెమెరామెన్స్ని, లేదంటే ఎడిటింగ్కి సంబంధించిన వాళ్ళని, రైటర్స్ని, అట్లాంటి వాళ్ళని మీరు ఫ్రెండ్స్ చేసుకోగలిగితే, వాళ్ళు ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఒక నా రెండు రెండు కాకపోతే 5 ఆరు 10 సంవత్సరాల తర్వాత ఇండస్ట్రీలో సెటిల్ అవుతారు పక్కా. ఒక యాక్టింగ్ చేసేవాడికి మాత్రం ఎప్పుడు ఆపర్చునిటీస్ ఉన్నట్టే ఉంటాయి. సో వెనకలో గుంపులో గోవిందలాగా కూర్చున్న వాళ్ళు అట్లా ఉంటాయి అన్నట్టు. ఎవడైతే దాని మీద రెగ్యులర్గా వర్క్ చేస్తాడో, అంటే వేరే పని పెట్టుకోకుండా యాక్టింగ్ గురించి ఎలాంటి ఛాన్స్ వచ్చినా చేసుకుంటూ పోతాడో, వాడు మాత్రం ఖచ్చితంగా వాడికి డైలీ పని ఉంటుంది. ఏదో ఒక రోజు ఎవరో ఒకరు కంట్లో పడకపోడు, వాడు పైకి రాకపోడు. బట్ ఇక్కడ ఎలా ఉంటుందంటే, ఒక వీక్లో నువ్వు ఎన్ని యాక్టింగ్ చేస్తున్నావు అనేది చాలా ముఖ్యం. సో ఒక మంత్లో మీరు మా అంటే ఒక 4, 5, 10 షూట్ చేశారంటే యు ఆర్ వెరీ గుడ్ ఎక్సలెంట్ యాక్టర్ అన్నట్టు. అంటే మీకు యాక్టింగ్ ఇచ్చి డైలాగులు తీసుకొని చెప్పినట్లయితే అది గుడ్ యాక్టర్. సో అలా కాకుండా జూనియర్ ఆర్టిస్టులు ఉంటారు, కొంతమంది మోడల్స్ ఉంటారు, కొంతమంది ఫ్రెండ్స్గా అలా వచ్చి వచ్చిపోతూ వాళ్ళు ఉంటారు అన్నట్టు. సో వాళ్ళు ఎప్పుడు ఉంటుంది వాళ్ళకి షూటింగ్ మార్నింగ్ 4 o'clock నుంచి స్టార్ట్ అవుద్ది వాళ్ళకి డైలీ, ఈవినింగ్ 8, 10, 12 ఒకసారి 2 అవ్వచ్చు. సో ఇక్కడ ఆపర్చునిటీస్ అనేవి యాక్టింగ్లో చాలా ఎక్కువే ఉంటాయి, బట్ వెనక నిలబడి ఏదో ఒకటి రెండు డైలాగ్ చెప్పే వాటికి చాలా ఎక్కువ ఉంటాయి. క్యారెక్టర్ లెవెల్లో రావాలంటే మాత్రం నువ్వు చాలా కష్టపడాలి, నీ కమ్యూనికేషన్ చాలా ఉండాలి. ఇక్కడ ఎక్కడైనా సరే ఏ యాక్టింగ్ సంబంధించిన వాళ్ళైనా సరే మనీ అడిగితే మాత్రం ఇవ్వద్దు. అలాగని కంప్లీట్గా మనీ లేకుండా షూటింగ్ చేయమని వాళ్ళు ఉంటారు, వాళ్ళకు కూడా ఎక్కువ మీరు చేయకండి. మీ ఫ్రెండ్స్ అయితే చేయండి కానీ, తెలిసిన వాళ్ళే చేయండి కానీ బయట వాళ్ళకి చేయకండి. ఇక్కడ ఎలా ఉంటుందంటే, యాక్టింగ్కి ఆడిషన్స్ పెడతారు. ఆడిషన్స్ పెట్టినప్పుడు అందులో హీరో కావాలి, హీరోయిన్ కావాలి, హీరో ఫ్రెండ్స్ కావాలి, హీరోయిన్ ఫ్రెండ్స్ కావాలని పెడతారు. సో ఇందులో 99% ఫేక్ ఉంటాయి. ఎందుకు అంటే, సపోజ్ నేనే ప్రొడ్యూసర్ అనుకుందాం, నాకు రా 1 కోటి రూపాయలు ఉన్నాయి. 1 కోటి రూపాయలు ఉన్నప్పుడు నేను నాకు సంబంధించిన నేను హీరోగా పెట్టుకుంటా, కానీ ఎవరినో పిలిచి యాక్టింగ్ పిలిచి ఆ యాక్టింగ్కి ఆడిషన్ తీసుకునే ఖర్చు పెట్టి డైరెక్టర్ని పిలిచి హీరోయిన్ కోసం ఆడిషన్స్, హీరో కోసం ఆడిషన్స్, ఫ్రెండ్ రోల్స్ కోసం వాటి కోసం ఎందుకు పెడతాను? నేనే ఒక మంచి పర్సన్ని, ఆల్రెడీ సెటిల్ అయిన హీరో ఇండస్ట్రీలో సెటిల్ అయిన ఉండి, లేకపోతే ఒక హై లెవెల్లో నా సినిమా డిస్ట్రిబ్యూట్ చేసే వాళ్ళ పిల్లల్ని పెట్టి ఒక సినిమా తీసి ఒక హీరోయిన్ కోసం, ఫ్రెండ్స్ క్యారెక్టర్స్, అదర్ క్యారెక్టర్స్ కోసం ఆడిషన్స్ పెట్టుకుంటాను. సో అలా ఉంటుంది. మీరు ఎవరైతే ఎక్కడైతే హీరో కావాలి, హీరోయిన్ కావాలి అంటే అది ఫేక్ ఆడిషన్ అనేది మీరు గుర్తుపెట్టుకోండి. చాలా వరకు 99% అవి ఫేకే ఉంటాయి, 1-2 అక్కడ మంచిగా ఉంటాయి. ఒక పెద్ద సంస్థ, మీకు బాహుబలి నిర్మించిన ఒక సంస్థ లాంటి వాళ్ళు మీకు ఆడిషన్స్ పెట్టారు అంటే ఖచ్చితంగా అట్లాంటి వాళ్ళు నమ్మొచ్చు, అట్లాంటి వాటికి వెళ్ళి అటెండ్ అవ్వండి. సో ఇక్కడ మీరు ఇండస్ట్రీలో రావాలి అంటే ఫస్ట్ ఏమైనా కోర్స్ నేర్చుకొని, అంటే యాక్టింగ్ సంబంధించిన కోర్స్ నేర్చుకొని,
ఆ యాక్టింగ్ నుంచి తర్వాత షార్ట్ ఫిల్మ్ చేసుకుంటూ వెబ్ సిరీస్ చేసుకుంటూ లేదంటే ఒక్కోసారి సీరియల్స్లో కూడా యాక్టింగ్ చేసిన వాళ్ళు తీసుకుంటారు. సో సీరియల్లో ఒకసారి నువ్వు సెటిల్ అయ్యావు అనుకో, నీకు ఆటోమేటిక్గా కంప్లీట్లీ మంత్లీ మీకు 10 డేస్ టు 20 డేస్ షూట్ ఉంటుంది. ఒకవేళ మీరు రెండు సీరియల్ కంప్లీట్ అయినాయి ఒక క్యారెక్టర్ చేస్తున్నట్లయితే అసలు మీకు రెస్టే దొరకదు. సో ఆ మధ్య మధ్యలో గ్యాప్లో మీరు సినిమాలు కూడా చేసుకోవచ్చు. ఈవెన్ ఇప్పుడు చాలామంది జబర్దస్త్ మీద అట్రాక్షన్ అట్లాంటి కామెడీ షోస్ మీద అట్రాక్షన్తో ఉన్నారు చాలామంది. ఎక్కువ ఎప్పుడు చూసినా ఇంటర్నెట్లో అవే ఆన్తూ ఉంటాయి, ఎందుకంటే ఎవ్రీ ఎంటర్టైన్మెంట్ కావాలి ఎవ్రీ పర్సన్ కాబట్టి అవి ఉంటాయి. సో అందులోకి వెళ్ళాలని చాలామంది అనుకుంటారు, కానీ అంత ఈజీ కాదు. ఆల్రెడీ మీరు ఎన్ని కానీ 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు చూసినా 90% ఉన్న వాళ్ళే ఉంటారు. కొత్త వాళ్ళు వస్తారు వెళ్తారు, వాళ్ళు కూడా ఆడిషన్ అని పెద్ద పిలుస్తారు అంటే మధ్యలో కామెంట్ వేస్తారు కదా, వాళ్ళు ఏంటంటే గుంపులో గోవిందగా ఒకసారి వచ్చి అట్లా వెళ్ళిపోతారు అన్నట్టు. సో అది పబ్లిక్ని ఎంకరేజ్ చేసి వాళ్ళ ప్రోగ్రామ్ చూపించుకోవడం కోసం, జనాల్లోకి రీచ్ అవ్వడం కోసం చేసే ఒక పబ్లిసిటీ అది. సో గైస్, ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే యాక్టింగ్ సైడ్ రావాలనుకునే వాళ్ళు చాలా కష్టపడాల్సినే ఉంటుంది. సో మీరు ఎలాంటి సిచ్యువేషన్ అయినా ఎదుర్కొని ఒక 2 నుంచి 3 నుంచి 5 సంవత్సరాల వరకు మీరు పెట్టుకొని, సో ఏ క్యారెక్టర్ వచ్చినా సీరియల్ అయినా సినిమా అయినా షార్ట్ ఫిల్మ్ అయినా వెబ్ సిరీస్ అయినా మీరు ఇనిషియల్ స్టేజ్లో అయితే మనీ అస్సలు ఎక్స్పెక్ట్ చేయకూడదు. సో ఒక 2 ఇయర్స్ 2 ఇయర్స్ తర్వాత మీకు ఎక్స్పీరియన్స్ వచ్చేస్తుంది, ఎంత మనీ అడగాలి అసలు అడగాల వద్దా, సో ఎవరు మనకి హెల్ప్ చేస్తారు ఎవరు మనకి హెల్ప్ చేయరు అనే ఉద్దేశంతో. సో అట్లాంటి వాళ్ళని ఫ్రెండ్స్ని పెట్టుకొని వాళ్ళతో మీరు జర్నీ స్టార్ట్ చేసినట్లయితే మ్యాక్సిమం మీరు చేయాల్సిన జర్నీ డైరెక్టర్స్తో రైటర్స్తో యాజ్ వెల్ యాజ్ కెమెరా డిపార్ట్మెంట్ వాళ్ళతో మీరు జర్నీ స్టార్ట్ చేసినట్లయితే, అంటే మీకు సంబంధించిన ఆలోచనలు ఉన్న వాళ్ళతో మీరు జర్నీ స్టార్ట్ చేసినట్లయితే ఏదో ఒక రోజు వాళ్ళ ద్వారా మీకు ఒక మంచి క్యారెక్టర్ పడి మీ నేమ్ బయటకు వచ్చేసి ఉంటుంది. సో ఇప్పుడు ఎవరైతే మనం పాపులర్గా క్యారెక్టర్స్ వాళ్ళు చూస్తున్నారో వాళ్ళ జర్నీ చాలా లాంగ్ ఉంటుంది. సో వాళ్ళు ఒక్కసారి పాపులర్ అయ్యారనుకో, సో ఆటోమేటిక్గా వాళ్ళకి ఆఫర్స్ ఉంటూనే ఉంటాయి. కానీ మీకు తెలియని ఒక్కో విషయం ఏంటంటే, సపోజ్ మనం పెళ్లిచూపుల్లో ప్రియదర్శి బ్రదర్ని చూసుకున్నట్లయితే అతను ఆల్రెడీ చాలా షార్ట్ ఫిల్మ్స్ వెబ్ సిరీస్ చిన్న చిన్న సినిమాల్లో కూడా చేసి వచ్చాడు. కానీ ఆ సినిమాతో అతను ఫేమ్ వచ్చిండు, ఆ తర్వాత అతను వెనక్కి తిరిగి చూసుకోలేదు. కానీ అలా ఫేమ్ రాకుండా కొన్ని వేల మంది ఉన్నారు తెలుగు ఇండస్ట్రీలో, వాళ్ళు ఎప్పటి నుంచి 20 25 సంవత్సరాలు చూస్తారు, దే ఆర్ స్టిల్ వెయిటింగ్ ఫర్ ద బ్రేక్. ఆ బ్రేక్ అనేది నీకు డైరెక్టర్ ఇచ్చే క్యారెక్టర్ ప్రకారం, నీకు డైరెక్టర్కి నీకు ఉన్న రిలేషన్షిప్ ప్రకారం, లేదా నువ్వు ఎక్స్ట్రీమ్ టాలెంట్ ఉందంటే నీకు ఒక మంచి ఆడిషన్లో మంచి క్యారెక్టర్ పడింది అనుకో, అది ఎవరైనా కావచ్చు ఏ లాంగ్వేజ్ అని కావచ్చు. సో నువ్వు క్యాజువల్గా ఆడిషన్స్ వెళ్ళి ఇచ్చేసినట్లయితే సో హ్యాపీగా అది నీ లైఫ్ మొత్తం సెటిల్ అయిపోద్ది. సో అట్లాంటి టైం రావాలంటే నీకు కొంచెం లక్ ఉండాలి, ప్లస్ నీకు ఎంత మంచి క్యారెక్టర్ వచ్చినా నీ సినిమా హిట్ కావాలి. సినిమా హిట్ కాకపోతే నీ లైఫ్ వృధా. నువ్వు ఎంత మెయిన్ లీడ్ చేసినా, మెయిన్ విలన్ లీడ్ చేసినా, మెయిన్ క్యారెక్టర్ లీడ్ చేసినా, ఆ సినిమా హిట్ కాకపోతే నిన్ను మర్చిపోతారు. సో సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ అనేది ఒక్కటే మంత్రం, ఆ సక్సెస్ ఉంటేనే ఎవరైనా పైకి వచ్చేది. ఏ కెమెరా డిపార్ట్మెంట్, డైరెక్షన్ డిపార్ట్మెంట్, యాక్టింగ్ డిపార్ట్మెంట్ ఆర్ టెక్నికల్ డిపార్ట్మెంట్. సో గైస్ ఇది, సో యాక్టింగ్లోకి రావాలనుకున్న వాళ్ళు ఒక కోర్స్ లాంటి నేర్చుకోండి, అవగాహన తెచ్చుకోండి, అన్ని షార్ట్ ఫిల్మ్స్ వెబ్ సిరీస్ సీరియల్స్ సినిమాలు అన్ని చేసుకుంటూ పోండి. మీకు ఒక సర్టెన్ స్టేజ్కి వెళ్ళిన తర్వాత మీకు ఏది చేస్తే బాగుంటుందని మీరే డిసైడ్ అవ్వగలుగుతారు ఎలాంటి క్యారెక్టర్ చేయాలి అనేది. ప్లస్ ఇక్కడ మీరు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది, ఒక యాక్టింగ్లో జాయిన్ చేస్తున్నప్పుడు అన్ని క్యారెక్టర్లు చేయాలి అన్ని చేస్తా అని దిమాగ్ ఖరాబైన పిచ్చి పిచ్చి కోచలు ఉంటాయి. బట్ దానికంటే బిఫోర్ నీకంటూ ఒక క్యారెక్టర్ ఒకటి క్రియేట్ చేసుకోండి ఫస్ట్, అది విలనా ఫ్రెండా కామెడీయా లేకపోతే ఇంకేమన్నానా. సో అలా క్రియేట్ చేసుకొని వచ్చిన రీసెంట్గా మనం చూసినట్లయితే టిక్టాక్లో ఉప్పల్ బాలు, అతను ఒక ట్రాన్స్జెండర్ టైపు బిహేవియర్ చేసుకుంటూ అతను క్యారెక్టర్ ఒకటి డెవలప్ చేసుకున్నాడు. అలాగే మీరు చూసినట్లయితే బిత్తిరి సత్తి, అతను ఒక క్యారెక్టర్ని మొత్తానికి డెవలప్ చేసి చాలా సక్సెస్ఫుల్ అయ్యాడు. అలాగే మీరు మంగ్లీ అని చూసినట్లయితే అలా అలా చూసుకొని డెవలప్ అయ్యారు. బట్ మన ప్రియదర్శి బ్రదర్ కూడా అతను కమెడియన్ కాదు, అతను విలన్, బట్ అనుకోకుండా పెళ్లి చూపుల్లో కమెడియన్ అవడం వల్ల అతను ఆ విధంగానే కంటిన్యూ అవుతున్నాడు. సో గైస్ అలా మనం ఏ దేనికి సెట్ అవుతామో తెలుసుకొని మనం ఒక దాని మీద ట్రై చేస్తే మనకి లక్ ఉంటే ఆ దాని మీద సెట్ అవ్వచ్చు, లేదంటే సినిమాలో హిట్ అయిన క్యారెక్టర్ ప్రకారం మనం అలా సెటిల్ అవ్వచ్చు. సో ఇది యాక్టింగ్ రావాలనుకునే వాళ్ళు, ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు లేని వాళ్ళు రావడానికి యాక్టింగ్ వాళ్ళకి ఇది సంబంధించింది. ఇంకా డైరెక్షన్ మనం తీసుకున్నట్లయితే డైరెక్షన్ వాళ్ళకి ఒక విధంగా చెప్పాలంటే గ్రీన్ కార్డ్ అమెరికాలో అవసరం లేనట్టే అట్లా అన్నట్టు. సో డైరెక్షన్ డిపార్ట్మెంట్లో మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి మీరు ఒక దాంట్లో ఇరికారనుకోండి ఆటోమేటిక్గా మీకు ఆఫర్స్ వస్తూనే ఉంటాయి. బట్ మీకు డైరెక్టర్ అవ్వడానికి మీ స్కిల్స్, మీ కమ్యూనికేషన్, మీ కన్విన్సింగ్ పవర్ అనేది చాలా ఇంపార్టెంట్.
ఒకసారి మీరు అసిస్టెంట్ డైరెక్టర్ జాయిన్ అయిన తర్వాత కొన్ని సినిమాలకి అసోసియేట్ డైరెక్టర్గా తర్వాత కో డైరెక్టర్గా జాయిన్ అయ్యారనుకోండి, మీకున్న కమ్యూనికేషన్, మీ ఫ్రెండ్స్, నీ టాలెంట్, నీ వర్కింగ్ స్కిల్స్ అంటే నీ బ్రెయిన్ అన్నట్టు, నువ్వు రాసే స్టోరీస్, నువ్వు చెప్పే విధానం, నువ్వు కన్విన్స్ చేసే పద్ధతి, ఫస్ట్ మీరు ఒప్పించాల్సింది ఒక ప్రొడ్యూసర్ని. సో ఆ ప్రొడ్యూసర్ని ఒప్పించేలాగానే కొన్ని వేల మంది వాళ్ళ జీవితాల్లో నరకాన్ని అనుభవిస్తూ ఉన్నారు. ఇక్కడ సినిమా ఇండస్ట్రీ కోసం వచ్చి త్యాగాలు చేసేసే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కూడా నేను చూస్తున్నాను దే ఆర్ ఆల్మోస్ట్ 50 ఇయర్స్ ఉంటుంది, 45 50, వారు స్టిల్ వర్కింగ్ యాజ్ ఏ అసిస్టెంట్ డైరెక్టర్ లేకపోతే అసోసియేట్ డైరెక్టర్ లేదంటే కో డైరెక్టర్ లెవెల్లో. వాళ్ళు ఒకసారి వాళ్ళ ఏజ్ చేంజ్ అయిపోయింది అనుకోండి, సినిమా ఆఫర్స్ లేకపోతే కో డైరెక్టర్గా వెళ్ళిపోయి వాళ్ళ లైఫ్ని వాళ్ళు సర్వైవ్ చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి జీతంలాగా 30 నుంచి 50 వేలు, ఒక్కొక్క సినిమాలో 80 వేలు అట్లా ఇస్తారు. సో వాళ్ళ మెయింటెనెన్స్ అంతా వెళ్ళిపోతుంది. సో వాళ్ళు అట్లా కంటిన్యూ అవుతున్నారు. కాబట్టి మీ దగ్గర ఉన్న స్టోరీస్ని షార్ట్ ఫిల్మ్గా తీసి మీ స్కిల్ చూపించుకొని, వెబ్ సిరీస్గా తీసి మీ స్కిల్ చూపించుకొని ప్రొడ్యూసర్ని డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వలేరు. బట్ మీ ప్రయత్నాలు చేయాలి, అంటే సేల్స్ బాయ్ లాగానే ప్రయత్నాలు చేయాలి. చేసి వాళ్ళని కలిసి ఒక్కసారి స్టోరీ ఇప్పించిన వినిపించినట్లయితే మీకు ఒక్కటే ఛాన్స్, అదృష్టం తలుపు తడుతుంది కదా. అట్లనే మీ దగ్గర స్కిల్ ఉంటే, కొన్ని సినిమాలకి పనిచేస్తుంటే మిమ్మల్ని ఆహ్వానిస్తారు. బట్ నీ దగ్గర ఏం లేదు, డైరెక్ట్గా నువ్వు వచ్చి సినిమా తీయాలనుకుంటే షార్ట్ ఫిల్మ్ తీసి వెబ్ సిరీస్ తీసి, నీకు ఆ ఫస్ట్ మీటింగ్ అనేది చాలా కష్టం అవుతుంది. సో ఆ మీటింగ్స్ అనేది మీరు అరేంజ్ చేసుకుని ఒక్కసారి మీటింగ్ దొరికితే వాళ్ళని కన్విన్స్ చేయడానికి ట్రై చేయండి. అందితే కాళ్ళు అందితే జుట్టు లేదంటే కాళ్ళు పట్టుకుని ఎట్లానే చేసి ఒక ప్రొడ్యూసర్ మీరు ఒప్పించగలిగారంటే ఆ సినిమా పట్టాలు ఎక్కిందంటే చాలు, మీ లైఫ్లో ఒక సినిమా చేసిన అనే ఒక అభిప్రాయం అయితే ఉంటుంది. నాకు తెలిసిన నా ఫ్రెండ్సే ఆల్మోస్ట్ 15 to 17 ఇయర్స్ స్టిల్ వర్కింగ్ ఫర్ వెయిటింగ్ ఫర్ ఏ మూవీ యాజ్ అ డైరెక్షన్. సో అలా ఉన్నారు. నేను వెళ్ళి ఒక స్పెల్ ఆల్రెడీ ట్రై చేసి వచ్చేసి మళ్ళీ ఇంకో స్పెల్కి నేను ఇప్పుడు వెళ్తున్నాను. బట్ స్టిల్ మై ఫ్రెండ్స్ ఆర్ వర్కింగ్ ఫర్ డైరెక్షన్ డిపార్ట్మెంట్. ఇప్పుడిప్పుడు వాళ్ళకి ఆఫర్స్ వస్తున్నాయి కొంతమందికి. సో గైస్, ఇది డైరెక్షన్కి సంబంధించింది. ఇక కెమెరా డిపార్ట్మెంట్ అంటే వీళ్ళకి ఒక విధంగా చెప్పాలంటే ఏ బ్యాక్గ్రౌండ్ అవసరం లేదు, మీకున్న స్కిల్సే, మీకున్న నాలెడ్జ్ ఆన్ కెమెరాస్, తర్వాత కెమెరా అసిస్టెంట్గా వెళ్తే ఘోరంగా పని ఉంటుంది, లైట్ బాయ్ దగ్గర నుంచి కెమెరా లెన్సెస్ అరేంజ్ చేసే వరకు చేస్తే మీకు ఆటోమేటిక్గా కెమెరా గురించి బాగా నాలెడ్జ్ వస్తుంది. ఆ సినిమాకి సంబంధించిన కెమెరాలు, వాటి వెయిట్ మోయడం, వాటిని సెట్ చేసుకోవడం, ఫ్రేమ్ సెట్ చేసుకోవడం ఇవన్నీ ఉంటుంది. బట్ ఒకసారి మీరు ఒక షార్ట్ ఫిల్మ్కో, వెబ్ సిరీస్కో, చిన్న మూవీకో కెమెరామెన్గా అయినట్లయితే మీకు ఒక రిజిస్ట్రేషన్ కార్డ్ ఇస్తారు. అదంటే అందరికీ ఇస్తారు, యాక్టర్కి, డైరెక్టర్కి, కెమెరా. బట్ కెమెరామెన్కి రిజిస్ట్రేషన్ కార్డు ఉంటే వాళ్ళ సీరియల్కా సినిమాకి అనేది ఫిక్స్ అయిపోతుంది. సో ఆటోమేటిక్గా మీకు తెలియకుండా మీకు ఆఫర్స్ వస్తూనే ఉంటాయి, మీరు వెళ్ళి చేసుకోవచ్చు. చాలామంది కెమెరామెన్గా సక్సెస్ కాలేని వాళ్ళు ఎడిటింగ్ షూట్ ఒకటి పెట్టుకొని పెళ్ళిళ్ళకి కూడా సినిమా లెవెల్లో సాంగ్స్ షూట్ చేస్తున్నారు. సో ఆ రేంజ్లో హై క్వాలిటీ ఇచ్చేసి సాంగ్స్ వాళ్ళ మ్యారేజ్ మీద సాంగ్స్ చేసి వాళ్ళకి ఇస్తున్నారు. వాటికి కూడా మినిమం ఒక పెళ్ళికి తీసుకుంటే 4 లాక్స్ to 12 లాక్స్ వరకు ఛార్జ్ చేస్తున్నారు. సో డిపెండ్స్ ఆన్ పార్టీ. సో ఒకసారి సమ్మర్లో మీరు ఒక 4 5 పెళ్ళిళ్ళు చేస్తే సంవత్సరం మొత్తం హ్యాపీగా బతికేయచ్చు. సో అట్ల తర్వాత మళ్ళీ బర్త్డే ఫంక్షన్లు ఇట్లాంటివన్నీ మీరు సెట్ చేసుకోవచ్చు. కాబట్టి కెమెరామెన్కి ప్రాబ్లం ఏం లేదు. బట్ మీ మనసు ఒప్పుకోవాలి మీరు చేయాలి అంటే అలాంటి పనులు. ఒకసారి కెమెరామెన్కి వెళ్ళి మళ్ళీ రివర్స్ రాలేరు, లేదంటే కెమెరానే నేను కెమెరామెన్గానే చేస్తాను అనుకుంటే మీకు ఆఫర్స్ తక్కువే ఉంటాయి. మీరు అసిస్టెంట్గానే చాలా రోజులు వర్క్ చేయాల్సి ఉంటుంది. మీ స్కిల్ చూపించుకోవడానికి మీకు ఒక డైరెక్టర్ కావాలి. సో ఆ డైరెక్టర్ లాంటి వాళ్ళని మీరు పట్టుకున్నట్లయితే వాళ్ళు మీకు కొత్త వాళ్ళకి డైరెక్షన్ ఆఫర్ వచ్చినప్పుడు వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు. అది కెమెరాకి సంబంధించింది. ఎడిటింగ్ గురించి తీసుకున్నట్లయితే మీరు టెక్నికల్గా నాలెడ్జ్ ఏదో విధంగా కెమెరాకి సంబంధించిన వాళ్ళే ఎడిటింగ్ చేస్తున్నారు ఇవాళ రేపు. సో వాళ్ళు కెమెరా చేసుకుంటూ ఎడిటింగ్ కూడా చేసుకుంటూ ఆ విధంగా అయిపోతున్నారు. ఒకవేళ ఎడిటింగ్ బాగా నేర్చుకున్నట్లయితే సాఫ్ట్వేర్ ఆటోమేటిక్గా ఎడిటింగ్ షూట్ చేసుకొని అందులో సెటిల్ అయిపోతున్నారు. ఇక రైటర్స్ గురించి వస్తే, ఇక రైటర్లో 2 రకాలు ఉంటుంది, డైలాగ్ రైటర్, స్టోరీ రైటర్, అలా ఇంకో రకం వచ్చేసి పాటలు రాయడం. పాటలు రాసే వాళ్ళకి వచ్చేసి చాలా తక్కువ ఆపర్చునిటీసే ఉంటాయి. బట్ వాళ్ళు ఒక్కసారిగానే ఒక సాంగ్ అని క్లిక్ అయిందంటే మాత్రం మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి. అండ్ స్టోరీ రైటర్ అండ్ డైలాగ్ రైటర్ వచ్చేసి రెండు ఇద్దరిని ఒకటే అనుకోవచ్చు. మ్యాక్సిమం స్టోరీ రాస్తారు, బట్ స్టోరీతో పాటు డైలాగ్స్ కూడా రాసే అలవాటు ఉన్నట్లయితే వాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒక మూవీలో ఆఫర్ వస్తూనే ఉంటుంది. గోస్ట్ రైటర్గా అంటే అసిస్టెంట్గా ఉండి ఆ విధంగా రైటర్గా కూడా సెటిల్ అవ్వచ్చు. బట్ ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ నాలెడ్జ్, యువర్ నీ పుస్తక పఠనం అనేది ఎంత బాగా ఉంటే అంత నీకు రైటింగ్ స్కిల్స్ వస్తాయి. సో ఆ రైటింగ్ని ఇప్పుడు ఇంత మ్యాటర్ ఉంటుంది, దాన్ని ఇంత విషయంలో కన్వే చేయడం అదే సినిమా. సో ఒక పెద్ద పుస్తకాన్ని చిన్న 3 2½ అవర్స్లో మీరు సినిమా చేసేస్తారన్నట్టు. సో అలా కన్విన్స్ చేయగలగాలి. ఫస్ట్ మీరు రైటర్గా ఉన్నప్పుడు ఒక డైరెక్టర్కి మీరు సమాధానం చెప్పగలిగినట్లయితే
మీరు వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ 32 1 మినిట్లోనే మీ స్టోరీ లైన్ అప్ చెప్పేస్తే ఆటోమేటిక్గా ఇంప్రెస్ అవుతారు. సహజంగా రైటర్సే డైరెక్టర్ అవుతారు, డైరెక్టర్లే రైటర్ కూడా అవుతూ ఉంటారు. బట్ రైటర్గానే సెటిల్ అవ్వాలనుకుంటే మాత్రం కొంచెం కష్టపడాల్సిందే. ఓకే, ఇంకా ఫైనల్గా మ్యూజిక్ సంబంధించింది, మ్యూజిక్ సంబంధించింది అంటే ఇవాళ రేపు మ్యూజిక్ వాళ్ళు కొన్ని కాన్సర్ట్ చేస్తున్నారు, లేదంటే కొన్ని ఫంక్షన్లలో కూడా చేస్తున్నారు, యాజ్ వెల్ యాజ్ వాళ్ళ షార్ట్ ఫిల్మ్ వెబ్ సిరీస్ కూడా చేస్తున్నారు. ఇప్పుడు వచ్చిన మీడియా అంటే ఇప్పుడు అమెజాన్ ప్రైమ్, G5, నెట్ఫ్లిక్స్ ఇట్లా వచ్చాయి కదా VIU, వాటికి కూడా మంచి మంచి మూవీస్ షార్ట్ ఫిల్మ్ వెబ్ సిరీస్ చేసేస్తున్నారు. సో మూవీ డైరెక్టర్ అంటే మ్యూజిక్ డైరెక్టర్స్కి ఒక విధంగా మంచి కాలమే. బట్ మీరు ఎంతకి చేస్తారు, మీ ఫ్రెండ్స్కి ఫ్రీగా చేస్తారా, కొంత అమౌంట్ తీసుకొని చేస్తారా అనేది మీకు తెలియాలి. సో అలా చేసుకుంటూ మీ స్కిల్స్ బాగున్నట్లయితే ఆటోమేటిక్గా చిన్న సినిమాలు వస్తాయి. అట్లా చిన్న సినిమాల్లో మంచి స్కోర్, మ్యూజిక్ స్కోర్ ఇచ్చినట్లయితే ఆటోమేటిక్గా పెద్ద సినిమాలు పడతాయి, పెద్ద హీరోలు పడతాయి. సో నాకు తెలిసిన సాయి కార్తిక్ బ్రదర్ ఉన్నాడు, ఆయన మోర్ దెన్ 50 మ్యూజిక్ చేశారు, బట్ పెద్ద హీరోలతో ఇంతవరకు చేయలేదు, బట్ మీడియం అబోవ్ మీడియం రేంజ్ వాళ్ళతో కూడా చేశారు. సో ఆయన కూడా ఒక మెగా ఫోన్ తీసుకున్నట్లయితే ఆటోమేటిక్గా ఆయన గురించి మొత్తం తెలుస్తుంది. ఇప్పటికే తెలుసు, బట్ అతన్ని ఎక్కువగా గుర్తుపట్టరు, అతను చాలా మంచి మ్యూజిక్ ఇస్తాడు. బట్ ఒక పెద్ద హీరోతో మంచి సాయి కార్తిక్ బ్రదర్కి త్వరగానే వస్తుందని నేను అనుకుంటాను. సో నేను షార్ట్ ఫిల్మ్ చేసినప్పుడు ఆల్మోస్ట్ 200 పైన చేసిన వ్యక్తి ఉన్నారు, ఆయన పివిఆర్ రాజా అని. మీరు మీ ఎంఆర్ ప్రొడక్షన్కి సంబంధించిన షార్ట్ ఫిల్మ్ తీసుకున్నట్లయితే ఆల్మోస్ట్ చాలా ఆయనే చేశారు, అతను మా షార్ట్ ఫిల్మ్ కూడా చేశారు. సో అతని గురించి కూడా చాలా నాలెడ్జ్ ఉంది, చాలా టాలెంట్ ఉంది. బట్ ఏంటంటే ఒక గట్టి మూవీ పడాలి, ఒక బ్రేక్ రావాలి, ఒక మంచి స్కిల్ బయటకు రావాలి, అంటే మంచి మ్యూజిక్ బయటకు రావాలి, అప్పుడు చెప్పాను కదా సక్సెస్ ఏ మంత్రం. ఒక నీ షార్ట్ ఫిల్మ్ కానీ నీ సినిమా కానీ హిట్ అయితేనే నువ్వు ఎంత మంచి మ్యూజిక్ ఇచ్చినా మీ గురించి బయట తెలుస్తుంది, లేకపోతే తెలియదు. ఇది గైస్. సో బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు కూడా రావచ్చు, బట్ రావడానికి చిన్న పాస్ అనేవి ఉంటాయి. సో ఎలా ఏంటి అనేది తెలియాలి, చేసుకోవాలంటే ఫస్ట్ మీరు సినిమా ఇండస్ట్రీ ఉన్న వాతావరణానికి రావాలి. అక్కడ పోయి చాయ్ టిఫిన్ తాగినా ఎవరో ఒకరిని పరిచయం చేసుకొని, ఒకరోజు కాకపోతే ఒక సంవత్సరం ఒక 2 సంవత్సరాల్లో అయినా ఆటోమేటిక్గా ఏదో ఒక దాంట్లో ఇరికి అన్ని పనులు చేసుకుంటూ వెళ్తేనే మీరు పైకి వస్తారు. నేను ఇదే చేస్తాను, నేను అడగను, నాకు ఇది ఇట్లాంటి వస్తేనే చేస్తాను అని యాక్టింగ్ కూడా అనుకుంటే వాడికి లైఫ్ సెట్ కాదు. వాడు సీరియల్ చేయాలి, షార్ట్ ఫిల్మ్ చేయాలి, వెబ్ సిరీస్ చేయాలి, ఆ తర్వాత సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్లు చేసుకుంటూ కూడా వెళ్ళచ్చు. బట్ ఫుల్ టైం ఉండాలి. పార్ట్ టైం ఉన్నట్లయితే ఇక నాలాగే ఇట్లా అవుద్ది, స్పెల్స్ లాగా తీసుకొని బౌలింగ్ వేసినట్టు వేయాలి మనం. ఓకే, సో నెక్స్ట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ కూడా ఎలాంటి పని అని చేయాలి, వాడి లేబర్గా వాడుకుంటారు, ఆ లేబర్గా వాడుకున్న పని కూడా చేసినట్లయితే ఖచ్చితంగా పైకి వస్తాడు. కెమెరా డిపార్ట్మెంట్ లైట్ బాయ్ లాగా చేయాలి, కెమెరాస్ మోయాలి, లెన్సెస్ మోయాలి, అడ్డమైన పని అంతా చేయాల్సి వస్తుంది, స్టాండ్లు మోయాలి, అట్లా చేస్తే వాడు పైకి వస్తాడు. మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి వాళ్ళు ఒకళ్ళ దగ్గర అసిస్టెంట్గా జాయిన్ అయితే ఖచ్చితంగా ఏదో ఒక రోజు వాళ్ళు కూడా పైకి వస్తారు. రైటర్స్ అది అంటే డబ్బులు ఇవ్వకుండా వాళ్ళని విపరీతంగా వాడుకుంటారు, డే అండ్ నైట్, బిఫోర్ మూవీ, ఇన్ మూవీ అండ్ ఆఫ్టర్ మూవీ కూడా. సో అట్లాంటి పనులు చేయడానికి మీరు ముఖ్యంగా ఉండాలి. అంటే ఇంకా తెగించేయాలి, నా లైఫ్ ఇందులోనే ఉంటే ఇందులో ఉంటా, లేదా పైకి పోతా, మళ్ళీ రిటర్న్ అయితే పోను అనుకున్న వాళ్ళైతే ఈ ఇండస్ట్రీకి వచ్చినట్లయితే 1 సంవత్సరం కావచ్చు, 2 సంవత్సరాలు ఏంటి, 5 లేంటి, 10 సంవత్సరాలు మా అంటే 15 సంవత్సరాలైనా ఖచ్చితంగా ఒక బ్రేక్ వస్తుంది. సో గైస్, ఇది మూవీ ఇండస్ట్రీ వాళ్ళ గురించి. సో ఏ బ్యాక్గ్రౌండ్ లేకున్నా రావచ్చు, మీ స్కిల్స్ పెట్టుకోండి, ఒక 2 ఇయర్స్ 3 ఇయర్స్ 5 ఇయర్స్ సెటిల్ అవ్వండి. ఓకే, సో గైస్ ఈ వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ నొక్కండి, ఫర్దర్గా వచ్చే వీడియోలన్నీ చూడొచ్చు. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం, అప్పటి వరకు బాయ్ బాయ్. మ్యూజిక్ ఇవ్వగలిగితే ఆయనకు వచ్చిన ఆపర్చునిటీ, ఆయన లైఫ్ చాలా బాగుంటుంది. సో అట్లా అన్నట్టు. సో నాకు కూడా అదే డౌట్ వచ్చింది, అంత మంచి మ్యూజిక్ డైరెక్టర్కి ఇంకా ఎందుకు ఇంత, అంటే 50 సినిమాలు చేసినా కానీ గుర్తింపు లేదు అని. సో అతనికి త్వరగానే వస్తుందని నేను